నిజాం నవాబు ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పొగుడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు పాఠ్య పుస్తకాల్లోని స్పష్టత లోపించిందన్నారు. అప్పట్లో జరిగిన భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకరీ, దేశ్ముఖుల అణచివేత, రజాకర్ల అకృత్యాల గురించి చెబుతారో చెప్పరో స్పష్టం చేయాలన్నారు. నాగేశ్వర్ అడిగిన ప్రశ్నపై ఘాటుగానే స్పందించారు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నిజాంను రాజకీయ అవసరాల కొరకు ఈ ప్రభుత్వం మెచ్చుకుంటుందని ఒక విమర్శ ఉంది. అది నిజం అని నేను అనడం లేదు. ఈ విమర్శ నేపథ్యంలో తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఒక సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ లోపించకూడదు. రజాకర్ల అకృత్యాలు చూశాం, భూస్వామ్య దుర్మార్గం చూశాం, మతాలకు అతీతంగా అన్ని రకాల ప్రజలపైన వీళ్ళు అణచివేత దేపిడి చేశారు. నిజాం పాలన గొప్ప పాలన, కానీ కొన్ని పొరపాట్ల వల్లనే తెలంగాణలో పోరాడారు. అంటే ఇది కొన్ని పొరపాట్లు కాదు, భూస్వామ్య దోపిడీ, అణచివేత, వెట్టి చాకరీ, ఇదంతా చిన్న కొన్ని పొరపాట్లు కాదు, ఇది ఒక పెద్ద పొరపాటు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణలో 4000 మంది అమరులయ్యారు. వాళ్ళు ఎవరు చూడకండి, మీరు అలా రంగు చూడకండి. సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ మీరు తెలంగాణ టెక్స్ట్ బుక్ లో ఉంచుతారా ఉంచరా? భూస్వామ్య దోపిడీ గురించి ప్రస్తావిస్తారా లేదా? రజాకర్ల అకృత్యాల గురించి ప్రస్తావిస్తారా లేదా? తెలంగాణ ప్రజలపై జరిగిన వెట్టి చాకిరీ, దేశ్ముఖుల అణచివేత గురించి చెప్తారా చెప్పరా చెప్పండి. కుతుబ్షాల నుంచి మొదలు పెడితే నిజాముల వరకు 400 సంవత్సరాల కాలంలో చివరి దశమైన అధ్యక్ష తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. మధ్యలో కొంతకాలం కుమరంభీం పోరాటం తర్వాత 40 తర్వాతనూ తెలంగాణ సాయుధ పోరాటం మూలైన అధ్యక్ష. ఆ మిగతా రోజులన్నింటినీ దేంట్లో ఏ చరిత్ర రాయాలి అధ్యక్ష? పెద్దలు నాగేశ్వర గారికి తెలియని విషయం అధ్యక్ష. నేను అడుగుతున్నా, మధ్యలో రావద్దు దయచేసి. నేను ఏమంటున్నా, స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, కుమరంభీం అని చెప్పినాం. కుమరంభీం ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసిండో ఆ చరిత్ర మొత్తం దాంట్లో వస్తుంది. చాకలి అయ్యమ్మ గురించి చెప్పినాం అధ్యక్ష, దొడ్డి కుమరయ్య గురించి చెప్పినాం అధ్యక్ష, రావి నారాయణ రెడ్డి గురించి చెప్పినాం అధ్యక్ష, సుతాల హనుమంత్ గురించి చెప్పినాం అధ్యక్ష. వీళ్ళంతా ఎవరి మీద పోరాటం చేసింది అధ్యక్ష? కాళోజీ నారాయణరావు గురించి చెప్పినాం అధ్యక్ష. ఇవన్నీ ఈ చరిత్రలో ఏం దాచుకుంటాం అధ్యక్ష? ఇవాళ ఒక మాట చెప్తాను అధ్యక్ష, నేను సరే అర్థం కాదని ఇక్కడ చెరువులు పట్టించినందుకు మీరు చెప్తారా అని మాట్లాడుతున్నారు. ఎస్ చెప్తామో నేను చెప్తాను, మా ప్రభుత్వం నిలబడింది. ఇవాళ నిజాంసాగర్ ఎవరు కట్టించారంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టించారంటే ఏం చెప్పాలి అధ్యక్ష? మా పిల్లలకి మేము ఆర్ట్స్ కళాశాల ఎవరు కట్టించారంటే ఏం చెప్పాలి అధ్యక్ష? మేము కాదా అధ్యక్ష, చరిత్ర నిజం కాదా అధ్యక్ష? ఈ చెరువులు ఇన్ని వేలు చెరువులు ఎవరు తెగించారంటే ఏం చెప్పాలి అధ్యక్ష? హైదరాబాద్కి ఎవరు పునాది వేసం అంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇవాళ ఈ కౌన్సిల్ మనం కూర్చున్న కౌన్సిల్ ఎవరు కట్టించారని అడిగితే ఏం చెప్తాం అధ్యక్ష? ఎందుకు అధ్యక్ష ఇట్లా లేని అంతగట్టు మా మీద పడేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం సెన్సిటివ్నెస్ పోతులెత్తుందని మాట్లాడి మా మీద రన్నింగ్ కామెంట్రీ పాస్ చేసిన అధ్యక్ష, మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఒకటే అధ్యక్ష, సభ్యులందరికీ తెలుసు, ఇవాళ ఆంధ్రాలో సరే ఆధార్ కార్డుని ఇంటింటికి పెట్టుకొని ఫోటోలు పెట్టి బయట విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. ఎవరు అధ్యక్ష? ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష? ఒక బ్యారేజ్ కట్టిండని దాని పేరే సరే ఆధార్ కార్డు బ్యారేజ్ అని మాట్లాడుతున్నారు. ఒకవైపు రవలేశ్వర పిలిచినప్పటికి కూడా మరి అదే సందర్భంలో నువ్వు నిజాం కట్టించిన నిజమా కాదా అబద్ధం చెప్తావా? ఈ బిల్డింగ్ కట్టించే వాళ్ళ పేరు లేదు అడ్రస్ లేదని చెప్తావా అధ్యక్ష? ఎందుకు అధ్యక్ష? మనకు మనం తప్పుదారి పట్టించుకునే ప్రయత్నం ఎందుకు చేసుకోవాలి అధ్యక్ష? తప్పులు తప్పేం చెప్పినాం, పరిపాలకుల గురించి చెప్తాం. నేను ఎంత స్పష్టంగా పేర్కొన్న అధ్యక్ష, రికార్డు తీయండి, పరిపాలకుల గురించి చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల గురించి, వాటికి నాయకత్వం వహించే వాళ్ళ గురించి చెల్లు కూడా చెప్తామో నేను చెప్పిన అధ్యక్ష ఇంత స్పష్టంగా. ఇక ఇక్కడ ఎక్కడ స్పష్టత లోపించింది అధ్యక్ష? సభ్యులు గౌరవ సభ్యులకి కాకతీయుల గురించి చెప్తున్నాం, కాకతీయుల వ్యతిరేకంగా పోరాటం చేసిన మా సమ్మక్క సారక్క చరిత్ర కూడా చెప్తున్నాం కదా.